ఎంతో మోజుపడ్డాను ఘోర కానీ దాన్ని ముట్టుకోవడం కూడా కుదరలేదు తాకపోతే ఎవడో నా తల నరికేస్తున్నట్టయింది పిచ్చెక్కిపోతుంది ఘోర ఈ చేతులతో చంపేయాలన్న కసి గుండెల్లో ఏదో తెలియని పగ మా ఇద్దరి మధ్యలో వస్తున్నదెవరు నాకు సమాధానం కావాలి ఘోర ఘోర దగ్గర సమాధానం దొరకని ప్రశ్నే లేదు రఘువీర్ కామ ప్రేరణ ఈనాటిది కాదు నాలుగు శతాబ్దాల నాటి తీరని వాంఛ 400 ఏళ్ల కిందట ఇదే ఉదయ్ ఘట్కి సేనాధిపతివి నువ్వు ఇదే నీ గత జన్మ చరిత్ర 400 ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టడమా నమ్మబుద్ధి కావడం లేదు కూడా అది శతాబ్దాలుగా రాయబడ్డ ఉదయ ఘట్ చరిత్ర అప్పటి యువరాణి మిత్రమెంద చిత్రం గుర్తుపట్టావా తన కోసం వెర్రెత్తి చచ్చిన రణదేవ్ బిల్లావి నువ్వు ఆ కోరికే నిన్ను మళ్ళీ పుట్టేలా చేసింది ఆ మదోన్మాదమే తన కోసం నిన్ను ఏవైనా చెయ్యడానికి ఉసికొలుపుతోంది మీరిద్దరూ పుట్టినట్టే పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడానికి వీడు పుట్టాడు వాడు బతికుండగా నువ్వు దాన్ని ముట్టుకోలేవు తను నీ సొంతం కావాలంటే వాడంతం చూడాలి మోహన్ తెలియట్లేదు ఘోర వీడిప్పుడు ఎక్కడున్నాడు ఎవరి కోసమైతే మీరిద్దరూ పుట్టారో ఆమె మూలంగానే మళ్ళీ కలుసుకుంటారు గత జన్మలాగే తన కోసం మళ్ళీ మీ పోరాటం మొదలవుతుంది వాడిని గుర్తుపట్టడం ఎలా మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు వాడు మనిషిలా కాదు మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు వాడే భైరవ ధీర 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 మనసాగలేదురా